ఒక్క చిమ్మ చీకట్లో చిన్న కిరణమైన అత్యంత వెలుగునిస్తుంది. అటువంటి వెలుగు ఆకాశానికి ఎదిగే విధంగా కాంతి పుంజాలు విస్తరిస్తాయి. అటువంటి దీప జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. కర్తాల ధ్వనులతో మనం సంతోషాన్ని పంచుకుందాం. ఆ వెను వెంటనే మన ప్రియతమ దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణ ప్రతిమకు చక్కటి పుష్పమాలను అలంకరిస్తూ నమస్తులు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆశీర్వచన బలమే మనందరికీ ఈరోజు ఇంత సంతోషాన్ని అందిస్తూ ఉంది. విచ్చేసినటువంటి అతిథి వరణ్యులందరూ కూడా తరలి వెళుతూ ఉన్నారు. వారందరికీ శుభ స్వాగతం, నమస్సులు. ఒక్కసారి కర్తాల ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుల వారికి గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ గారు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా పరిమళ భరత పుష్ప గుచ్చాన్ని అందించి శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆనందంతో చిరునవ్వులతో ఇలాగే కళకళలాడుతూ విలసిల్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సందర్భం ఇది. ప్రస్తుతం ముందుగా అందరూ దయచేసి ఆసనులు కావాల్సిందిగా కోరుకుంటూ ఉద్దేశించి తొలి ప్రసంగం కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలి ప్రసంగం ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు ప్రభుత్వ సంగీత పాఠశాల లెక్చరర్ గారు శ్రీమతి హెలెన్ కుమార్ గారు వారి శిష్య బృందంతో వందే మాతర గీతాన్ని ఆలపిస్తారు. ధన్యవాదాలమ్మా. దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయడానికి గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు ఇందుపల్లి ఐఏఎస్ వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకి పరిహారం పంపిణీ చేయడానికి మన జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ సిహెచ్ రంగనాథరాజు గారికి, మన జిల్లా మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, మేకతోటి సుచరిత గారికి, పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ, అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు గుంటూరు జిల్లా చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకు రాశారో కానీ శ్రీశ్రీ గారు బాధా సర్పదష్టులారా, దగాపడ్డ తమ్ముళ్ళారా, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నారు. ఇవాళ జగన్ రథచక్రాలు వచ్చినాయి మీ అందరి బాధలు తీర్చడానికి అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర మార్కెటింగ్ మరియు పశు సంవర్ధక శాఖ మంత్రుల వారు గౌరవనీయులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. స్వామి స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. మనందరి యొక్క అభిమాన నాయకులు
పేదల ప్రతినిధిగా, మాటల మనిషిగా కాకుండా చేతల మనిషిగా, రాష్ట్ర ప్రజానీకంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ